హాయ్ అండి, వెల్కమ్ టు సుధా హెమ్తేజ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే ఫ్రైడే వ్లాగ్ అండి. నేనైతే థర్స్డే నైటే గుమ్మలై క్లీన్ చేసేసుకుని ఇలా స్టవ్ దగ్గర అది కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను. మార్నింగ్ పెద్ద పని ఉండదు కదా నైట్ చేసేసుకుంటే. నేనైతే ప్రతి ఫ్రైడే కూడా మార్నింగ్ అయితే పప్పే వండేస్తానండి, సింపుల్గా అయిపోద్ది కదా, మళ్ళీ పూజకు లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా పప్పు టమాటో అయితే చేసాను అనమాట. ఒక పక్కన అన్నం కూడా ఉడికిపోయింది, వాచేసాను. ఇంకో పక్కన అయితే పప్పు కూడా పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో నేను ఇంకొక స్వీట్ ఐటెం కూడా చేద్దామనేసి అనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి గబగబ వంట కూడా చేసేసి ఇంకా బాబుకి స్నానం అది చేయించేసి బాబుని పడుకోబెట్టామంటే మనం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేనైతే బాబుకి నలుగైతే పెడతానమాట. అందుకోసం అయితే నైట్ పాలు మరగబెట్టేసి మార్నింగ్కి మేగడైతే దలసరిగా వస్తుంది కదా, దాంతో అయితే నలుగు పెడతానమాట. చాలా స్మూత్గా ఉంటుంది. ఈరోజు అయితే ఫ్రైడే కదా, మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటికి మొత్తం ఇంకా వంట చేసేసాను, టిఫిన్ కూడా ఇప్పుడే జస్ట్ చేశాను అనమాట. పూజ మీరు కూడా పూజ చేసుకున్నారా కామెంట్ చేయండి. నేనైతే ఫ్రైడే కూడా ఎప్పుడు దీపం పెట్టేసుకుంటాను, ఒకవేళ వీలుంటే పెట్టుకుంటాను, లేకపోతే లేదు. నేను ఎలా పూజ చేసుకున్నాను అది చూపిస్తాను మీకు. నేను ఇదే మా పూజా మందిరం చూసారా. ఈరోజు అయితే మా దేవుడికి చాలా తక్కువ పువ్వులు ఉన్నాయి. ఈరోజు పువ్వులు ఎక్కువగానే ఉండేవి, ఈరోజు అయితే చాలా తక్కువ. మా చెట్టును పూసిన మల్లె మొగ్గులు ఒక ఐదేనా ఉంటే సాయిబాబుకి వినాయకుడికి పెట్టేశాం. ఇప్పుడైతే నేను కలాకండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది కలాకండ్ చేసుకోవాలి అని చెప్పేసి, కానీ ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు కాబట్టి ఈరోజు చేద్దాము అనేసి అయితే నేను పాలు అవి కూడా తెప్పించాను. గేదె పాలతోనే చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ టైం కదా చేయడం, ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాము. నేను అయితే ఫస్ట్ టైము ట్రై చేయడం, కానీ నాన్న ఇంతకు ముందు చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే చేశారనమాట నాన్న అయితే. నేను నాన్నకు ఫోన్ చేసి ఎలా చేస్తారో ఏంటి కనుక్కొని అప్పుడైతే నేను కూడా చేద్దాము అనేసి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సరే అయితే చేసేద్దాం, ఇప్పుడు ఎలాగ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. ఊర్లో తెలిసిన వాళ్ళ దగ్గర అయితే అరటిపళ్ళు అయితే తీసుకున్నాను, చాలా పెద్దగా ఉన్నాయి. చూద్దాము ముగ్గుతాయో ముగ్గువో. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ముగ్గు వేయడానికి. నేనైతే బియ్యం డబ్బాలో పెట్టాను ముగ్గుతాయో ముగ్గువో. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దలసరిగా ఉండే ఒక కళాయి పెట్టుకోండి, అందులోకి లీటర్ వరకు నేనైతే పాలు వేసేసాను అనమాట. ఈ పాలు వేసి బాగా అసలు అలా కలుపుతూనే ఉండాలి. ఒక్క క్షణం అసలు కలపకపోయినా సరే అడుగు పట్టేసి ఇంకా మొత్తం అంతా ఇదైపోద్ది, పాడైపోతుంది అనమాట కలాకండ్. దానివల్ల అలా కలుపుతూనే ఉండాలి, అసలు మేగడి అనేది రాకుండా అలా కలుపుతూ ఉండాలి. లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా, నేనైతే అట్ల పొలు పెట్టేసి ఇలాంటి ఒక కళాయి పెట్టి కలుపుతున్నాను అనమాట. ఈ కళాయి అయితే నాన్న తీసుకున్నారు, చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. అసలు చూసారు కదా ఎంతవరకు ఉండవలసిన పాలు ఎంతవరకు అయితే మరిగాయో. నేను అలా కలుపుతూనే ఉన్నానండి, ఇంతవరకు వచ్చేంతవరకు నేను కూడా అలా కలుపుతూనే మరగబెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా కొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడైతే మనం లెమన్ అనేది కోసుకొని ఒక హాఫ్ అయితే సరిపోద్ది, నాకైతే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే సరిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు లెమన్ అయితే కోసేసాను, దాన్ని ఇలా పిక్కలు తీసేసి గ్లాస్లోకి పిండేశాను. ఒక రెండు చెంచాలు లెమన్ జ్యూస్లోకి ఒక చెంచా అయితే వాటర్ వేసేసి అలా కొంచెం కొంచెంగా ఒకేసారి మొత్తం లెమన్ జ్యూస్ అంతా వేసుకోకుండా ఒక కొంచెం వేసి మళ్ళీ ఇంకొంచెం అది బాగా కలిపిన తర్వాత వేయాలి. ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫస్ట్ వేసి కొంచెం కలిపిన తర్వాత మిగతాది కూడా వేసేసాను. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు పంచదార కూడా వేసేసాను అనమాట. ఈ పంచదార వేసాక అలా కలుపుతూ ఉండాలి, ఆ పంచదార మొత్తం అంతా దానికి పట్టేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం యాలకులు కూడా వేసుకొని యాలకుల పౌడరు అలా కలిపి ఒకసారి లాస్ట్లో కొంచెం నెయ్యి ఒక టీ స్పూన్ వేసి అలా కలపండి. ఇంకొక టీ స్పూన్ కూడా మళ్ళీ వేసుకొని ఇంకా అది చూస్తున్నారు కదా వాటర్లా కనిపిస్తుంది కదా, అంత దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒక అంటే మనం ఎందులోకైతే తీద్దాం అనుకుంటున్నామో దానికి ఇలా మొత్తం అంతా నెయ్యి అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ కలాకండ్ను ఇప్పుడు అందులో ఆ బాక్స్లోకి వేసేసేయండి. అది వేసేసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. అలా వేసిన తర్వాత అలా స్పూన్తో అలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా దగ్గరికి నొక్కాలన్నమాట. అదంతా వేసిన మూత పెట్టి ఒకసారి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత
ఆ తర్వాత చల్లారుతుంది కదా, అప్పుడు ఇలా చాక్ తీసుకొని మొత్తం ఎడ్జ్లంతా రౌండ్గా అనేస్తే లోపల ఉన్నది ఈజీగా పడిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే అది బాగా చల్లారకుండా దాన్ని మామూలుగా వేసేసాను అనమాట. అది వేయడం వల్ల ఏంటంటే కొంచెం నాకు విడిపోయినట్టుంది. దాన్ని మళ్ళీ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ నేనైతే కలాకండ్ ఏ షేప్లో అయితే కావాలో అలా అయితే చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం నిజంగా మనం షాప్లో తిన్నట్టే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, మా ఆయన కూడా నచ్చిందంట. లాస్ట్లో మనం కొంచెం ఏంటి బాదం పప్పుతో గార్నిష్ చేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదే ప్రాసెస్ కరెక్ట్గా, కాకపోతే ఏంటంటే దాన్ని బాగా చల్లారించిన తర్వాత అలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే చూసారు కదా చల్లారింది, చల్లారాక కొంచెం గట్టిపడింది అనమాట, చాలా బాగా ఉంది. కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను.